हेलो फ्रेंड्स नमस्ते सुमतो విడిగా ఉండడంపై నోర్విప్పిన రాజీవ్ కనకాల సుమతి అన్యోన్య దాంపత్యం వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయని ఇద్దరు వేరుపడ్డారని విడివిడిగా ఉంటున్నారు ఒకానొక సమయంలో పుకార్లు షికార్లు చేశాయి రాజీవ్ కనకాల తన ఆస్తులను అమ్ముకున్నారని ప్రచారం కూడా జరిగింది వీటిపై రాజీవ్ కనకాల స్పందించారు ఆ పుకార్లు ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు నేను సుమ పిల్లలు ఎల్ఎన్టీలో ఉంటున్నాం అమ్మగారు కాలం చేసిన తర్వాత మణికొండలో ఇల్లు ఖాళీగా ఉండింది నాన్న దేవదాస్ కనకాలతో నేను అక్కడ ఉన్నాను నాన్నని తీసుకుని అపార్ట్మెంట్కి వద్దామంటే ఆయన దగ్గర బోలెడు పుస్తకాలు ఉన్నాయి అవన్నీ పట్టేంత ప్లేస్ ఫ్లాట్లో ఉండదు అక్కడ అంటే మణికొండలు ఇల్లు పెట్టుకుని ఇక్కడ రెంట్ కట్టి ఎక్స్ట్రా బడ్డీని ఎందుకంటే నేను నాన్న ఇంటికి వెళ్ళా మధ్యలో మా ఇంటికి షటిల్ అవుతూ ఉండేవాడిని ఇది జరిగింది అప్పుడు మేము వేరుపడ్డామని అనుకుని ఉంటారంతే అని రాజీవ్ కనకాల వివరించారు దేవదాస్ కనకాల పల చిత్రాల్లో నటించారు ఫిల్మ్ స్కూల్ పెట్టి పలువురికి నటనలో శిక్షణ ఇచ్చారు ఆగస్టు 2, 2019 ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు దేవదాస్ కనకాల కుమారుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన రాజీవ్ కనకాల నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు లేటెస్ట్గా నారప్ప మూవీలో వెంకటేష్ బావమరిది బసవయ్య పాత్రలో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి